నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన యువరైతు నెల్లికంటి రాఘవేందర్ ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబ పోషణ భారం ఎక్కువై ఊరిలో తనకు ఉన్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో బహువార్షికానికి చెందిన కొలంబో నూతన వంగడం కంది పంట పండిస్తున్నాడు. ఈ నూతన వంగడం పడ్డ కాలపరిమితి 6 ఏళ్ల వరకు కొనసాగుతూ ప్రతి సంవత్సరానికి 2 దఫాలుగా దిగుబడి ఇస్తుందని, సాధారణంగా రైతులు వేసే కంది ఎకరానికి 4 నుండి 6 క్వింటాలు వస్తే కొలంబో కంది నూతన విధానం వల్ల సుమారు 12 నుంచి 15 క్వింటాలు వస్తుందని అన్నారు. ఆధునిక వ్యవసాయం చేయాలని దృఢ సంకల్పంతో కొలంబో కంది పంట సాగు చేస్తూ అధిక దిగుబడి పొంది అధిక లాభాలు పొందుతున్నానని, తన వ్యవసాయ క్షేత్రంలో 3 నూతన వంగడాలు సాగు చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని సాధారణ రైతులకు అందజేయాలన్న సంకల్పంతో ఈ పంట పండిస్తున్నట్లు తెలిపాడు. నూతన వంగడం వెరైటీ 156 ఎరుపు వర్ణంలో కలిగి ఉంటుంది కాయ. ఒక కాయలో 5 నుంచి 6 గింజలు ఉంటాయి. ఎరుపు వర్ణంలో పూత వస్తుంది. ఎత్తు 6 ఫీట్ల ఎత్తు పెరుగుతుంది. సుమారుగా అడ్డం 3 ఫీట్ల వరకు వస్తుంది. ఈ బ్రీడు అధిక తేమను తీసుకుంటుంది. అతివృష్టిని అనారృష్టిని కూడా తట్టుకోగలదు. అన్ని భూములు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని భూముల్లో కూడా సేద్యం చేసుకోవచ్చు. ప్రధానమైన సమస్య వాటర్ నిల్వ ఉండదు. వర్షం పడినే కానీ కట్టినప్పుడు కానీ ఇది పండ్ల తోటలు కూడా చేసుకోవచ్చు. రెండోది 282 బ్రీడు నూతన వంగడం. వంగడం లేత పసుపు వర్ణంలో పూత వచ్చి కాయ లేత పసుపు వర్ణం కలిగి ఉంటుంది. గింజ 5 నుంచి 6 గింజలు కలిగి ఉంటుంది. అతి తక్కువ తేమ శాతం తీసుకుంటుంది. 160 నుంచి 170 రోజుల వ్యవధిలోనే పంట పూర్తి అవుతుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. పండ్ల తోటలో కానీ శ్రీగంధంలో కూడా సాగు చేసుకోవచ్చు. మూడో బ్రీడ్ 147 నూతన వంగడం. ఇది మెట్టలో సాగు చేసుకోవచ్చు. ఇది సార్కల కలిగి కాయ పచ్చవర్ణంలో ఉండి సార్క కలిగి ఉంటుంది. సుమారుగా 3 పైగా పూతతో పాటు 3 పైగా కాయలు కూడా కలిగి ఉంటుంది. 5 నెలల 20 రోజుల కాలపరిమితి. సంవత్సరానికి 2 పంటలు వస్తుంది. ఈ సాగు చేయడం వలన ఆర్థికంగా రైతులు బలోపేతం కావడానికి తోడ్పడుతుంది. ఈ సాగు చేయడం వలన భూమి సారవంతం అవుతుంది, పర్యావరణానికి తోడ్పడుతుంది. ఈ వ్యవసాయ రంగానికి నూతన నాంది కొలంబో కంది. ఈ కంది సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చు. రైతులు 1 లేదా 2 తల్లు